హలో ఫ్రెండ్స్, హాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో చాలామంది రైతులు ఎవరైతే ఉన్నారో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇవాళ నేను మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, లైక్ ఏపీ, తెలంగాణ, సెంట్రల్ ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వచ్చేసి మనకు రైతుల కోసం పిఎం కిసాన్ సమ్మాన్ యోజన స్కీమ్ పైన అయితే చేయడం జరిగిందండి. సో ఇదొక ఇంత రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఎప్పటి నుంచో రైతులైతే ఈ 17th ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో బ్యాంకులో డబ్బులు జమ కావాలన్న ఉద్దేశంతో అయితే ఇప్పుడు రైతుల కోసం ఫినాన్షియల్గా ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవ్వాలన్న ఉద్దేశంతో మొదటి సంతకం అయితే మనకు రైతుల కోసం చేయడం అయితే జరిగిందండి. సో దానికి సంబంధించి నిధులను కూడా విడుదల చేయడం అయితే జరిగింది. బట్ ఏంటంటే మనకు ఇప్పటికే చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే రైతులు ఈ స్కీమ్ కింద ఉన్నారో, సో వాళ్ళైతే కంపల్సరీగా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ కేవైసీ చేయించుకుంటేనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు చాలాసార్లు. బట్ ఇప్పటివరకు ఏంటంటే ఇంకా 80% ఆఫ్ ద మెంబర్సే చేసుకున్నారు. సో ఇంకా కొంతమంది చేసుకోకుండా అలానే ఉన్నారు. సో ఈ డబ్బులు ఏంటంటే పూర్తి స్థాయిలో రైతులకు అందించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇంకా ఎవరైతే కేవైసీ చేయని వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకైతే ఎవరైతే అగ్రికల్చర్ అధికారులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ వాళ్ళ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేసి అయితే ప్రతి ఒక్కరి దగ్గర అయితే వాళ్ళు ఈ కేవైసీ చేయించడం అయితే జరుగుతుందండి. సో కంప్లీట్ ప్రాసెస్ అయితే అయిపోయిన తర్వాత ఎవరికైతే ఈ కేవైసీ కంప్లీట్గా చేయించుకుంటారో, సో వాళ్ళ ఖాతాల్లో అయితే డబ్బులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా కొంతమంది అప్డేట్ చేయించుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. సో వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే పూర్తి స్థాయిలో ఈ స్కీమ్ యొక్క డబ్బులు అందించాలన్న ఉద్దేశంతో అయితే ఈ పని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఇంకో 2-3 రోజుల్లో అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో వారి వారి బ్యాంక్ అకౌంట్లో అయితే ఈ అమౌంట్ పడతాయండి. సో ఇంకా ఎవరైనా కేవైసీ చేయించుకోకుండా ఉంటే, వాళ్ళకి ఏమైనా మెసేజ్ రాకుండా ఉంటే ఒకసారి బ్యాంక్ వెళ్ళి అయితే అప్డేట్ చేయించుకోండి, సో దట్ మీకైతే ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితే పట్టడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే ఎలాంటి మీకు గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్స్ కోసం కానివ్వండి, ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్క స్కీమ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది. సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తానండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.